ప్రకాశం జిల్లా కనిగిరి గ్రంథాలయం శాఖ ఆధ్వర్యంలో కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 45 రోజుల పాటు జరిగే ఉచిత సమ్మర్ క్యాంపును మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ, ఉచిత సమ్మర్ క్యాంపు ప్రభుత్వం ప్రవేశపెట్టడం గర్వకారణమని, మరియు అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని కోరారు. డాక్టర్ పెరుగు మురళీకృష్ణ మాట్లాడుతూ, ఈ వేసవి కాలంలో మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించుకొని ఆట పాటలతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. కనిగిరి గ్రంథాలయ శాఖ గ్రంథ పాలకుడు అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని 45 రోజుల పాటు ఉచితంగా నేర్పిస్తానని, ఈ అవకాశాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. జన విజ్ఞాన వేదిక నాయకులు మాలకొండారెడ్డి, సృజన, ధనంజయ ప్రసంగిస్తూ, ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని జ్ఞాన విజ్ఞాన వేదిక పూర్తి సహకారం ఇస్తూ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసోర్సెస్ పర్సన్స్ కేటీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పాపారాయుడు, డ్రీమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ డైరెక్టర్ మాధవ, అనుష, కవిత, కల్పన, సుకుమార్, రామ్ గోపాల్, మీనా, సంజీవి, ఆనందరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత మరి పిల్లలందరూ కూడా మనసుల్లో ఏదో ఊహించుకుంటూ ఉంటారు. ఒక వారం రోజులు హైదరాబాద్లో అత్తమ్మ ఇంటికి, 10 రోజులు బెంగళూరు మామయ్య ఇంటికి, ఒక వారము పిన్నమ్మ ఇంటికి, ఇలానే ఊహించుకుంటూ ఉంటారు. కానీ అకాడమిక్ డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే అదే ట్యూన్లో వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ డీమిట్ అయిపోయి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రోగ్రాం పెట్టేందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, కేంద్రం కానివ్వండి, ఎక్కడ విద్య అభివృద్ధి అవుతుందో ఆ రాష్ట్రాలు అభివృద్ధి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో కూడా మీకు ఒక రిక్రియేషన్ లాగా ఎవరైతే ఏ టాలెంట్ ఉందో దాన్ని బయటకు తీసి దాంట్లో నిష్ణాతులు చేయడానికి ఈ చేసే ఈ ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటారు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి బెండకూడి అనే స్కూల్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. చూసారా అది చక్కగా మాట్లాడుతున్నారు. ఆ బెండపూడి అనే స్కూలు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్, తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం, అది హైవే మీద ఉంటుంది. నేను కాకినాడలో ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ ఊరికి నేను వెళ్ళాను. ఆ స్కూల్లో నేను ఉన్నాను, 1-2 రోజులు అక్కడ స్టే చేశాను. చాలా బాగుంటుంది ఆ స్కూలు, స్థిరం చాలా విశాలమైన స్కూలు, మొక్కలు ఉంటాయి, బాగుంటుంది ఆ స్కూల్. ఆ ఊర్లో మేము కొంచెం సర్వే నిర్వహించాము. ఆ నిర్వహించేటప్పుడు ఆ స్కూల్లో నైట్ కూడా అక్కడే ఉండి ఫుడ్ అన్నీ అక్కడే, భోజనం అంతా అక్కడే ఉంది. ఆ స్కూల్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఈ సమ్మర్ క్యాంప్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు అందరూ